कोठार अभय चौधरी गारु धन्यवाद अध्यक्ष अध्यक्ष చదువుకున్న ప్రాధాన్యతను ఒక మంచి మనసున్న మనిషి మాత్రమే గుర్తిస్తాడు అధ్యక్ష పేదల చదువు దూరం కాకూడదని తపన ఒక దూరదృష్టిగల నాయకుడికి ఉంటుంది అధ్యక్ష విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ఒక సంస్కర్తగా మాత్రమే పని చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే అధ్యక్ష విద్య వ్యవస్థపై భావితరాల భవిష్యత్ మారాలంటే అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యపడుతుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబానికి చెందిన సామాజిక వర్గాన్ని మార్చుతుంది పేదరికం సంఖ్యలను తెంచుకోవడానికి చదువే అస్త్రమని నమ్మినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చదువు వల్ల ఎవరు అప్పులు పాలు కాకూడదు చదువు వల్ల జీవితాల్లో మార్పులు రావాలి అని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది మన ప్రభుత్వమే అధ్యక్ష ప్రజలకు సేవకుడిగా అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడి పిల్లలకి కూడా మేనమామగా పిలుచుకున్నటువంటి తర్వాత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారికే వచ్చింది అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒకటేంటి చదువుకు సంబంధించి ప్రతి రంగంలో కూడా మన రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది అధ్యక్ష ఈరోజు నోటు పుస్తకాల కాడి నుంచి విదేశీ విద్య వరకు కూడా ప్రతి అడుగులోనూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం తండ్రి గారి నుంచి ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడిగేస్తే నాలుగు అడుగులు వేస్తాను అని చెప్పడమే కాకుండా ఈరోజు ఎంతో గొప్ప ఆశయంతో ఫీజు రీఎంబర్స్మెంట్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఈరోజు దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ విద్యారంగంలోనే పూర్తిగా మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుంది ఈరోజు ఈ పథకం కింద ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ తదితర కోర్సుల్లో చదివే పేద విద్యార్థులకు కాలేజీల్లో చెల్లించాల్సిన పూర్తి ఫీజులు మొత్తాన్ని కూడా వారి తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇదే విధంగా ఇంజనీర్ గత ప్రభుత్వంలో మనం చూస్తే ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉంటే కేవలం 35,000 మాత్రమే ఇచ్చి వాళ్ళని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి గత ప్రభుత్వం నుంచి పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తూ ఈరోజు మన ప్రభుత్వం అదేవిధంగా తల్లి ఖాతాలోనే వేస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా ఈరోజు వసత దీవెన కూడా చూస్తే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన వసత ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదు అని ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్రలో పేదలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి వసత దీవెన కూడా అధ్యక్ష ఐటీఐ చదివే వాళ్ళకి 10,000 పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15,000 డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున సంవత్సరానికి 2 దఫాల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుద్ది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా మీ ద్వారా మంత్రి గారిని ముఖ్యంగా కోరేది ఈరోజు కన్సోర్టియం ఆఫ్ క్యాథలిక్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ క్యాథలిక్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మా దేదలో నియోజకవర్గంలో సెంట్ తెరసా కానీ విజయవాడ లయోలా కానీ ఇటువంటి ఉన్నటువంటి ఈ క్యాథలిక్ కాలేజెస్ అంతా కూడా మనం ఆన్లైన్ అడ్మిషన్ మనం ప్రవేశపెట్టడం జరిగింది ఆన్లైన్ అడ్మిషన్ వల్ల వాళ్ళకి ఒక ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి జనరేట్ చేస్తూ ఉన్నామండి ఈ ఐడి జనరేషన్ అవ్వట్లేదు అని చెప్పి ఈ ఆన్లైన్ సిస్టమ్కి ఈ కన్సోర్టియం ఆఫ్ క్యాథలిక్ కాలేజెస్ డింట్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ ఆన్లైన్ సిస్టమ్ అధ్యక్ష దీనివల్ల ఆ క్యాథలిక్ కాలేజెస్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చే విషయంలో ఇబ్బందికరంగా ఉంది నా దగ్గరికి అనేక మంది ఈ సెంట్ తెరసాలో ఈ క్యాథలిక్ కాలేజ్లో చదివే వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు మేమందరము కూడా గడప గడపకి తిరుగుతున్నప్పుడు కూడా అనేక మంది పిల్లలు ఈ క్యాథలిక్ కాలేజెస్లో చదువుతున్నటువంటి పూర్ టు పూర్ పీపుల్కి ఇబ్బందికరంగా ఉంది అది ఆ టెక్నికల్ ఇష్యూని మీ ద్వారా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరేది ఆ టెక్నికల్ ఇష్యూని ఆ క్యాథలిక్ కాలేజీలో చదివేటువంటి పిల్లలకు కూడా ఆ స్టూడెంట్ ఐడి జనరేట్ చేసి దాన్ని కూడా వాళ్ళకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా చేయాలనేటువంటి మీ ద్వారా కోరుతూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మనం జూనియర్ కాలేజెస్ పర్ మండల్ పెడదామని మనం పెట్టడానికి కూడా మనం సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా అమలుపరిచే విధంగా ఇప్పటికే చాలా చోట్ల స్టార్ట్ చేశారు మిగతా చోట్ల కూడా ఎందుకంటే గర్ల్స్ ఓన్లీ జూనియర్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్రతి మండలంలో కోయర్ జూనియర్ కాలేజెస్ గురించి కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు మా నియోజకవర్గంలోనే పెదవేగి ఏలూరు రూరల్ గుడివేకలంకలో జూనియర్ కాలేజ్ అనేది లేదు కాబట్టి దాన్ని కూడా మంత్రి గారు
వాటిని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం. అక్కడక్కడ అంటే అన్ని చోట్ల కాదని కొన్ని కొన్ని చోట్ల పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి రాకపోవటం వల్ల కాలేజెస్ సర్టిఫికేట్స్ ఇవ్వటం విషయంలో ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మా దృష్టికి వస్తూ ఉంది. గడప గడప దాన్ని కూడా మంత్రి గారు మీ ద్వారా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అలాంటి టెక్నికల్ రీజన్స్ లో ఉన్నటువంటి కూడా ప్రత్యేక శ్రద్ధతో గడప గడప వచ్చినటువంటి గ్రివెన్సెస్ ని ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మంత్రి గారికి మీ ద్వారా పంపిస్తాం. అందరూ కూడా ఆ గ్రివెన్సెస్ విషయంలో కూడా ఒక స్పెషల్ టీం పెట్టి ఎవరెవరికైతే ఈ గ్రివెన్సెస్ వచ్చినాయో వాటిని అడ్రస్ చేయడానికి కాలేజెస్ తో పాటుగా చేయాలి అని మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నాగులపల్లి ధనలక్ష్మి గారు.